జయదేపూర్ మండలంలోని లింగారెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం సర్పంచ్ కనకలక్ష్మి చంద్రం ఆధ్వర్యంలో ఇంటింటికి ఉచితంగా చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఎంసీ చైర్మన్ అన్నపూర్ణ శ్రీనివాస్, ఆత్మా కమిటీ చైర్మన్ రంగారెడ్డిలో హాజరై వారి చేతుల మీదుగా చెత్తబుట్టల పంపిణీ చేశారు. అంతకుముందు గ్రామ పంచాయతీ ఎదుట మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ రంగారెడ్డిలో మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. ఉచితంగా పంపిణీ చేసిన చెత్త బుట్టల్లోని తడి పొడి చెత్తను వేరువేరుగా చేసి గ్రామ పంచాయతీ వాహనంలో వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండపోచమ్మ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు యాదవరెడ్డి, తెరాస యూత్ విభాగం మండల అధ్యక్షుడు కరుణాకర్, టీఆర్ఎస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కుమ్మరి కనకయ్య, జిల్లా యూత్ నాయకుడు సంతోష్ రెడ్డి, నాయకులు బాలకిషన్, రాజు, రమేష్ గౌడ్, గ్రామస్తులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా హరితహారం మరియు చెత్త బుట్టల పంపిణీ కార్యక్రమం గౌరవ సర్పంచ్ గారు కనకలక్ష్మి చంద్రం గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన గంజాద్ మార్కెట్ చైర్మన్ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు యాదవరెడ్డి గారు, కొండపోచమ్మ చైర్మన్ ఉపేందర్ రెడ్డి గారు, మార్కెట్ డైరెక్టర్ యాదగిరి గారు, వివిధ నాయకులు, మిత్రులు, సౌకర్యాలు కావాలన్నా సర్పంచ్ గారు సరిపడా నిధులు ఇస్తూ ప్రతి నెల గ్రామ పంచాయతీకే నేరుగా నిధులు ఇస్తూ వారికి గ్రామంలో అవసరమైన అవసరాలను బట్టి వాడుకునే విధంగా మరి పల్లెలన్నీ గ్రామాలు కూడా అభివృద్ధి చెందితేనే తెలంగాణ అభివృద్ధి చెందుతాన ఉద్దేశంతో కేసీఆర్ గారు చేపట్టినటువంటి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. దేశంలో ఎక్కడ లేని విధంగా చెట్లను పెంచడం, పచ్చదనం పైన, హరితహారం పైన ఇంత దృష్టి ఏ రాష్ట్రంలో కూడా లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో ఈ కార్యక్రమం ముందుకు వెళ్తూ ఉంది. అదేవిధంగా భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మనం ఇంటి చుట్టూ ఉండే పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ కార్యక్రమాలన్నింటినీ మనం ఫాలో అవుతూ కేసీఆర్ గారు మన కోసం చేపట్టిన కార్యక్రమాలన్నింటినీ వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోవాలని అందరి ముందు తెలియజేస్తున్నాం.